కేరాఫ్ అనసూయ సీరియల్ మార్చి 9వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పావని వాళ్ళ అక్క శివానీతో మాట్లాడుతుంది. అక్క, ఇంకా మనం ఎన్ని రోజులు ఈ హోటల్లో ఉండాలి, ఎప్పుడు మనం మన సొంత ఇంటికి వెళ్తామని అంటుంది. మనం సొంత ఇంటికి వెళ్ళే రోజు ఎప్పుడు వస్తుందని అడుగుతుంది. అప్పుడు శివాని ఏమో ఆ రోజు త్వరలోనే వస్తుందని ధైర్యం చెబుతుంది. అలాగే ఏమంటుందంటే, క్యాలెండర్లో రోజులు లెక్కేయటం నువ్వు మానుకో, అప్పుడు ఈ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటావని చెబుతుంది. అప్పుడు పావని ఏమో, ఇంత ఇబ్బందుల్లో కూడా ఎలా నవ్వుతూ మాట్లాడగలుగుతున్నావు అక్క, నీకు చాలా ధైర్యం ఎక్కువే అమ్మలాగే అని అంటుంది. అప్పుడు శివాని ఏమో, బాధపడటం వల్ల ఏ లాభం ఉండదు, ఇంకా మనం నీకు కుంగదీస్తుంది, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని చెబుతుంది. ఇక మరోవైపు ఏమో చందు ఏమో శివాని తనని అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా పవన్ కుమార్ ఏమో పావని తనని నిందించిన మాటలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత పవన్ కుమార్ అని చందుని మాట్లాడుకుంటారు. పవన్ కుమార్ అంటాడు, అనసూయ కూతుర్లకి పౌరుషం ఎక్కువే అని అంటాడు. అప్పుడు చందు ఏమో కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువే అని అంటాడు. అప్పుడు పవన్ కుమార్, అవి ఉంటే మంచిదే, కానీ పట్టు విడుపు కూడా ఉండాలి. అనసూయ తన పిల్లలకి పట్టు కూడా నేర్పించింది, కానీ విడవటం నేర్పించలేదని అంటాడు. అప్పుడు అక్కడైన చందు ఏమో, అనసూయ పిల్లలు అంటారేంటి మావయ్య, మీ పిల్లలు కూడా కదా అని అంటాడు. అప్పుడు పవన్ కుమార్ ఏమో, నా పిల్లలే, కానీ అనసూయ అలా పెంచలేదు కదా అని అంటాడు. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అటువైపుగా అనసూయ వస్తుంది. అప్పుడు చందు అనసూయను చూసి, రామావయ్య వెళ్ళి అతతో మాట్లాడి కనిపించేద్దామని అంటాడు. అప్పుడు పవన్ కుమార్ ఏమో వద్దు అని చెప్తాడు. ఈ పరిస్థితుల్లో మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మనం చూసి ఇంకా కోపం తెచ్చుకుంటుంది, తను అనే మాటలు నేను పడలేనని చెప్పి అంటాడు. దాంతో చందు అని పవన్ కుమార్ వాళ్ళు అనసూయ కనపడకుండా కారులో ఎక్కి కూర్చుంటారు. ఇక ఆ తర్వాత అనసూయ ఏమో హోటల్కి వెళ్తుంది. ఆ తర్వాత రోజు హోటల్ మేనేజర్ వచ్చి అనసూయతో మాట్లాడతాడు. మీరు కట్టిన డబ్బులు 3 రోజులకే సరిపోయినాయి, అయితే మీరు ఇంతకుముందు లేడీస్ క్లబ్ ద్వారా మాకు ఎన్నో ఆఫర్లు ఇచ్చారు కాబట్టి, మా బిజినెస్ బాగా రన్ అయింది మీ వల్ల కాబట్టి ఇన్ని రోజులు ఆగామని చెబుతాడు. మీరు వెంటనే హోటల్ ఖాళీ చేసి వెళ్ళాలని అంటాడు. అలాగే మేనేజర్ అనసూయకి ఇంకో సలహా ఇస్తాడు. మేడం మీరేమనుకోకపోతే నాది ఒక సలహా అని ఏమంటాడంటే, మీకు ఇద్దరు కూతురు ఉన్నారు కదా, ఒక కూతురునేమో రిసెప్షన్ దగ్గర, ఇంకో కూతుర్ని రూమ్ సర్వీస్ కింద చేస్తే మీకు సపరేట్గా ఒక రూమ్ కూడా ఇస్తారు, వాళ్ళకి శాలరీలు వస్తాయని చెప్తాడు. అప్పుడు అనసూయ ఏమో తన కూతుర్లు ఇప్పుడు అలా చేసే అంత దిగజారలేదని అంటుంది. అప్పుడు అనసూయ ఏమో తన కూతుర్లు ఇంకా ఆ పరిస్థితికి దిగజారలేదని చెప్పి అంటుంది. అప్పుడు ఆ మేనేజర్ మాట్లాడే ప్రయత్నం చేస్తే మై వాడీస్ ఆర్డర్ అని చెప్పి చెబుతుంది, రూమ్ని వెంటనే ఖాళీ చేస్తామని అంటుంది. ఆ తర్వాత అనసూయ అని శివాని వాళ్ళు హోటల్ రూమ్ని ఖాళీ చేసి వెళ్తారు. ఆ తర్వాత పవన్ కుమార్ వాళ్ళు హోటల్కు వస్తారు. పావని అని శివాని వాళ్ళు హోటల్ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిన సంగతి తెలుసుకుంటారు. అనసూయ పిఏ ద్వారా అనసూయ వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు. ఇక తర్వాత ఏమో పవన్ కుమార్ అను చందు వాళ్ళు అనసూయ వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు సహాయం చేయడానికి ఒక ప్లాన్ వేస్తారు. దానికి అనసూయ పిఏ సహాయం కూడా కోరుకుంటారు. ఇంకప్పుడేమో పవన్ కుమార్ మనం సహాయం చేస్తున్న సంగతి అనసూయ వాళ్ళకి తెలియకూడదు, ఒకళ్ళు తెలిస్తే వాళ్ళకి దూరంగా కూడా మనం సహాయం చేయలేమని అనుకుంటాడు. ఇవి కేరాఫ్ అనసూయ సీరియల్ మార్చి 9వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్